రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ మన ప్రభువును గణరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వందనాలు. హల్లెలూయ, ఆమేన్. సజీవ జల వర ప్రదాతయని, ఆమేన్. ఆయన జీవ జలములనిచ్చే ప్రదాత, ఆయన పేరే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయ, హల్లెలూయ. యేసయ్య నామం శక్తి కలిగిన నామం. సహజంగా ఆ బెల్లు కొట్టడం అంటే పది అవుతుంది, ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఆ టయానికి అయ్యగారు హల్లెలూయా హల్లెలూయా అన్నారు, మీకు వినబడలా. సుమారు ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? అమ్మా అమ్మయ్యా, అయితే పర్లేదులే, దేవునికి స్తోత్రం. నది ఒడ్డున సముద్ర తీరాన ఉన్నాం కాబట్టి బాగా చల్లగా ఉంది. మాత్రమే కాదు, ఇది ఏ కాలం? చలికాలం కాబట్టి కూడా చల్లగా ఉంది. మీకు దీనికి విరుగుడు ఏమిటంటే చెప్పండి, చప్పట్లు కొట్టడం అప్పుడప్పుడు. ఆమేన్. ఏమవుతుంది? వేడి పుడుతుంది, అప్పుడప్పుడు పాట పాడడం. మరి ఎంతమంది దైవజనులు దీనికి ఎస్ అంటారో నాకు తెలియదు, కానీ ప్రసంగం చేసినంతసేపు చలియదు, అందుకని కూడా మిమ్మల్ని పట్టించుకోరు. 12 అయినా కొంతమంది ప్రసంగాలు ఎందుకు చేస్తారంటే చేసేవానికి చలియదు, కూర్చున్నవాడికేమో మంటెత్తిపోతాయి చలి. యేసు రక్తమే జయం. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మహాకృపలో దైవజనులు రాజుగారు బిఏఆర్ రాజుగారు మరి గడిచిన చాలా సంవత్సరాలు 10 ఏళ్లకు పైగా ఉండి మా బిడ్డలను అక్కడ పెంచి వారిని దైవ చిత్తానుసారంగా ప్రభు కృపలో ప్రభు ప్రేమలో ఉంచి మేడం గారు పద్మ గారు కూడా స్కూల్లో టీచ్ చేస్తూ దేవుని కృపలో మాకు ఎంతో సహాయం చేశారు. మేమంతా కలిసి పనిచేశాం. ఆమేన్. ఆల్ ఆఫ్ సడన్గా ఆయన, అయ్యా నన్ను ప్రభు మా ప్రాంతానికి వెళ్ళమంటున్నారు అని ఒకరోజు వచ్చి చెప్పారు. ఇంకా ప్రభు చెప్తే ఇంకేమన్నా ఉందా మనం చేయగలిగింది? నేనేం చెప్పడానికి లేదు. నేను అన్నాను, అయ్యా మరి ప్రభువే చెప్తే నేను చేయగలిగింది ఏమీ లేదు, మీరు వెళ్ళిరుపు, పరిచర్య చేయడం మంచిది అని చెప్పాను. తత్ప్రకారంగా దైవ చిత్తానుసారంగా దైవజనుడు భార్య బిడ్డలు ఇక్కడికి వచ్చారు. ఏ విధమైన ఆధారము లేకుండా కేవలం దేవుని మీద ఆధారపడి ఇక్కడ అడుగుపెట్టారు. దేవుడు వారిని నడిపిస్తున్న విధానం కొరకు దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారంగా ఇక్కడ అడుగుపెట్టారు కాబట్టి వారి బంధుమిత్రులు దైవ చిత్తానుసారంగా వారికి సహకరిస్తున్నారు. దైవ చిత్తానుసారంగా వారు అడుగుపెట్టారు కాబట్టి మా బిడ్డల హృదయాల్లో కూడా దేవుడు వారిని ఉంచారు. వద్దంటే ఎక్కుతున్నారు అక్కడ ఆటోలు, కొంతమందిని దిగ మా దిగు ఖాళీ లేదు దిగు అని దించేసి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అంత తేలిగ్గా ఏమి రారు, ఎక్కమని దన్నాలు పెట్టినా ఎక్కని పరిస్థితుల్లో మరి రాగలిగారంటే ఇంత దూరం అది ప్రభు కార్యం తప్ప మరేమీ కాదు, అందులో అనుమానమేమీ లేదు. దేవుని మహాకృపలో ఫేస్బుక్ వ్యూవర్స్ కూడా గుర్తుంచుకోండి, సుమారు ఎన్ని రోజులు అయ్యారు? 30 రోజుల 30కి పైగా మరి ఈ సంవత్సరం అక్కడక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న కూటాలు ఇలా జరిగించుకుంటూ వచ్చాం. స్తోత్రం. 100 మంది, 200 మంది, 300, 500, 1000 లోపు, 1-2 చోట్ల 1000కి పైగా ప్రజలు అటెండ్ అయ్యారు. రోజు దేవుని వాక్యాన్ని ప్రకటించాం, అందించాం. ఫేస్బుక్లో కూడా 1000 మందికి చూస్తున్నారని, యూట్యూబ్లో చూస్తున్నారని చెప్పారు, సంతోషించాం. పరిచర్య జరుగుతుంది, ప్రజలు దేవుని మాటలు వింటున్నారు, ఏం చెప్తారు అసలు అని చక్కగా గ్రహిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, ఈ విశ్వాసము మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆమేన్. ఈ విశ్వాసము నమ్మితే నీవు రక్షించబడతావు,
ఈ విశ్వాసం చాలా శ్రేష్టమైనది, ఈ విశ్వాసం చాలా విలువైనది. అందుకని మేముక్కడమే ప్రకటించడం కాదు, వచ్చిన మీరందరూ ప్రకటకుల ప్రకట ప్రవచనాత్మకంగా ప్రకటించే బిడ్డలైపోవాలి, ప్రచారకులైపోవాలి. స్తోత్రం. ఆయన ఎవరో ఒక ఆయన పట్టుకుని గోళ్ళన్నీ రాసిదులు పెట్టాడు. ఒక్క ఆయన అంత పని చేయగలిగితే మరి మీరందరూ ఎంత పని చేయొచ్చు? చాలా పని. ఎన్ని పాటలు పాడొచ్చు, ఎన్ని వాక్యాలు చెప్పచ్చు, ఎంత కానుకేయొచ్చు చెప్పండి. ఎంతో గొప్ప పని మనం అందరం కలిసి చేయొచ్చు. హల్లెలూయా. వారికి సహకరిస్తున్న స్థానిక సంఘానికి, స్థానిక దైవజనులకు, ముఖ్యంగా వారి బంధుమిత్రులకు నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను, రక్త సంబంధీకులకు. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా ఎవరు అన్న మైక్ పెడితే, ఎవరయ్యా నేను అడిగితే పలానా అండి అని అన్న చెప్పారు. ఆయన అయితే మరి మన బట్టల పని మరే కదా, అండి అండి అంటే తెలియదేమో, ఒకవేళ వెళ్ళిరండి కొంచెం ఆయన గారిని మరొకసారి ఆహ్వానించి అంటే, మరి మా మాటను గౌరవించి వారు మైక్ ఆపేశారు. వారికి వందనాలు. హల్లెలూయా. ఇలా కలిసి సేవకులు పనిచేసినప్పుడు మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆమేన్. ఈ రాత్రి నేను మీకు చాలా పెద్ద వాక్యం చెప్పాలనుకుంటున్నా. వింటారా? వింటానంటే మంచిది. రెండింటికంట మా పంటి. దేవునికి స్తోత్రం. మేము చెప్పుకుంటూ పోతాం, మీరు విన్నంతసేపు వినండి, తర్వాత అది అక్కడ భోజనాలు సిద్ధమైనాయి, కమ్మగా ఒక ముద్ద తినండి. స్తోత్రం. ఆ తర్వాత మీకు బుద్ధి పుడితే కూర్చోండి, లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. స్తోత్రం. ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, ఇది చివరి కూటం ఈ క్రిస్మస్ ఆరాధనలలో, అంతేనండి. కాబట్టి మీరు కూడా వినండి. మీకు మీకేం మీకు హాయిగా ఏముందో బెడ్ మీద పడుకున్నైనా వింటారు, మాకు అట్లా కుదరదు. దేవునికి స్తోత్రం. అదే మీకు మాకు ఉన్న తేడా. అయితే మాకు భోజనం ఉంది, మీకు లేదు. దీవించబడిన భోజనం. యోహాను సువార్త 9వ అధ్యాయం, అంతేనా, 11వ అధ్యాయం. జాన్ చాప్టర్ 11 11వ అధ్యాయం 1వ వచనం నుండి 45 వచనాల వరకు అవకాశం ఉంటే మనం ఒక్కొక్క వచనంగా వెళ్ళబోతున్నాం. మరియా, ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి ఆయన. మరియా ఆమె సహోదరి అయిన మార్త. ఏ ఊరంట వీరిది? బేతనియా అనండి. బేతనియా, బేతని. ఎవరు మీదెవరు? ఎదురుమండి. ఒడ్డివాని మూల, మొవ్వ, కాజా, కోసూరు, వేములమడ, ఆయా గ్రామాలు. మనందరి ఊర్లను బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీ ఊరు దేవుడు మీకు వరంగా ఇచ్చాడు, అనుగ్రహంగా ఇచ్చాడు. మన దేశాన్ని దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. దేవుడు నీకు అనుగ్రహించు నీ దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీకు అనుగ్రహించిన నీ దేశం, నీకు అనుగ్రహించిన నీ గ్రామం. స్తోత్రం. బేతనియా. ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు లాజరు. ఈ లాజరు గారికి ఎంతమంది అక్కలు, ఎంతమంది సిస్టర్స్? ఒక ఆమె పేరేమో మరియా, ఇంకొక ఆమె పేరేమో మార్త. పాస్టర్ గారికి కూడా చిన్న చిన్న వర్తమానాలు చెప్తూ ఉంటాను, మీరు వినండి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమతో వచ్చి అయ్యా మా అబ్బాయికి మా అమ్మాయికి పేరు పెట్టమని అడిగితే మీరు ఒక మాట అడగండి, అయ్యా నేను ఆయన ఎవరు హాయిగా పడుకున్నట్టున్నాడు లేపండి, అయ్యా నేను పేరు పెడతాను కానీ మీరు ఆ పేరు ఉంచుతారా అని అడగండి. దేవునికి స్తోత్రం. నేను దేవుని కృపలాయ గారు చూస్తున్నాను, మనం పెట్టిన పేర్లు ఉంచిన బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. ఇది కాదు అని తీసి మార్చేసిన వాళ్ళందరూ రోడ్లమ్ముడు తిరుగుతున్నారు. అట్లా మార్చకండి. దైవజనుడు
అభిషేకింపబడిన దైవజనుడు పెట్టిన పేరును అలా ఉంచండి. ఉంచే లెక్క అయితేనే పెట్టించండి, లేకపోతే వద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీలో ఎవరికైనా ఈ అవకాశం దొరికితే, ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, చెప్పండి మరియా అని పెట్టండి. మళ్ళా అమ్మాయి పుట్టిందనుకోండి, మార్తా అని పెట్టండి. మళ్ళా వాళ్ళు అయ్యా మగపిల్లోడు కావాలయ్యా అన్నారనుకోండి, ప్రభువుని అడిగి కన్నారనుకోండి, లాజర్ అని పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయానా పెడతారా చెప్పండి. ప్రభు అవకాశం ఇస్తే పెట్టండి. స్తోత్రం. వాళ్లే కాదు, మీరు కూడా అలా కనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టారని చెప్తున్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరియా, మార్తా, లాజరు బాగానే ఉన్నారు, బాగానే జరుగుతుంది. ఎంత గొప్ప సంగతి ఏంటంటే, మరి ఏసై అంటే వారికి ఎంతో ప్రేమ. ఆ ఇంటికి ఆయన వెడుతూ వస్తూ ఉండేవారట. ఏసయ్య వారికి బాగా పరిచయం. ఆ దినాల్లో ఏసయ్య పరిచయం అంటే మామూలు సంగతి ఏం కాదు. శేఖర్ పాస్టర్ గారు అప్పటికే ఏసయ్య మరి వేల మందికి బోధలు. అప్పటికే ఏసయ్య అంటే ఆయన పేరంతా మానవావతారిగా భూలోకములో ఉండగానే గొప్ప మారుమ్రోగుతున్న సందర్భం. యేసుక్రీస్తు వారు పర్సనల్గా తెలిసిన వారంటే వాళ్ళు కూడా మీకు తెలుసుకమ్మా, ఆయన బోధకుడు, మా కొరకు కాస్త ప్రార్థన అని చెప్తూ ఉండే ఉంటారు. అంత గొప్ప పేరున్నటువంటి ఇల్లు, ఆ ఇల్లు వాళ్ళకు కూడా ఏమొచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఆయనకి ఏమొచ్చింది, రోగి ఆయను అని రాయబడింది. ఎవరు ఆయన, లాజరు. మిమ్మల్ని కూడా అడుగుతారు, ఏంటి పాస్టర్ గారు మీకు కూడా జ్వరం వస్తుందా అని మెలికిలు తిరుగుతారు. మీరేం కంగారు పడనక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారికి కూడా జుట్టు మెరిసిపోద్దా అన్నారనుకో, మీరేమీ ఏంటి ప్రభు నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది ఏంటి నాయన అని కంగారు పడకండి. మీరు కూడా మనుషులే. దేవునికి స్తోత్రం. అందరికీ ఇబ్బందులు కలిగినట్లుగా మనకు కూడా ఇబ్బందులు కలుగుతాయి, కానీ మనకు ప్రభు కృపను చూపుతాడు, జయమునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. లాజరు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తొడచిన మరియకు. ఇదిగో అమ్మ, ఇటు చూడండి అందరూ, మీరు బైబిల్ నేర్చుకుంటే చాలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఓ మర్మాలే చెప్పక్కర్లా, చెప్తే మంచిదే. మర్మాలు చెప్పకపోయినా బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా అందులో స్టోరీ మీరు తెలుసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏమండి అయ్యగారు, అంతేనా ఏమండి? కొంచెం ఎమ్మెల్యే గారితో మనకు పరిచయం ఉంటే చాలు, ఏదో ఒక మేలు జరుగుతుంది కదా. మరి ఆయనతో పరిచయం కదా బైబిల్ అంటే, వాక్యం అంటే. ఎవరు ఈ లాజరు అంటేనంట, ఆమె మీకు తెలుసు కదా, ఏసయ్య పాదములు కన్నీటితో తుడచి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడగనా, యేసు పాదాలుని కడగనా, పాదాలుని నా యేసు పాదాలుని కడగ అని పడుతున్నాడు ఒక ఆయన మా చిన్నప్పటి నుంచి. కడగనా కడగనా అంటున్నాడు, కానీ కడగట్లా. కడిగానని కూడా చెప్పండి అప్పుడప్పుడు. కన్నీటితో పాదాలు కడిగిందంటే ఎంతసేపు ఏడ్చి ఉంటుంది అయ్యగారు, చిచ్చి తప్పుకో ఇక్కడ అన్నాడు ఏసయ్య. ఆయన కూడా పాదాల మీద కన్నీరు పడనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కన్నీటితో పాదములు కడిగి ఏం పూసిందంట, అత్తరు ఎక్కడ పోస్తాం మనం చెప్పండి,
మా టీచర్లో ఒక ఆవిడ మొన్న ఈ మధ్య మొన్న ఇప్పుడు మళ్ళీ మొదలైందంట కదా ఇక్కడ పెట్టుకొచ్చింది ఏంటది మాస్క్. నేను అమ్మ మాస్క్ ముక్కు కదరా, నోటుగా గడ్డానికా అన్నా, ఇది ఉంటలేదే, కొంతమంది ఇక్కడ పెడతారు, మరి అదేంటి అది నాకు తెలియదు, కళ్ళు ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయో. యేసు రక్తమే జయ హల్లెలూయా. అంటే షార్ట్ అయితే కనబడక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఏమలేదు, తర్వాత అదే లేదు, అంతకైతే ఓకే. పాదాలకు పూసిందంట, ఏంటది, మనం అందరం బట్టలకు పూసుకోవడం తెలుసు, ఒంటికి పూసుకోవడం తెలుసు, చాలా విషయాలు తెలుసు, కానీ ఆమె యేసయ్య పాదాలను అంతగా గుర్తించింది. ఈ పాదాలు మామూలు పాదాలు కాదు. దైవజనులు డాక్టర్ శామ్యుయెల్ థామస్ గారు చెప్పారు, ఇది చాలా విలువైన అత్తరంట, మామూలు అత్తరు కాదు. ఆమె ఏదో ఒక వృత్తిలో ఉండేదంట, అందుకని ఆకర్షించడానికి చాలా విలువైన అత్తరు వాడేదంట. అది కాశ్మీర్ ప్రాంతము నుండి తీసుకుని వెళ్ళబడినటువంటి అత్తరంట, అది సహజంగా దొరకదు, చాలా విలువైనటువంటి చాలా ఖరీదైన అత్తరంట అది. కానీ యేసయ్య కనబడ్డాక ఆయన ప్రసంగం మీకు రెండు మాటలు చెప్తున్నాను. యేసయ్య కనబడ్డాక ఇక ఆ బుడ్డే పగులు కొట్టేసిందంట. దేవునికి స్తోత్రం. ఇక నాకు ఈ అత్తరతో వేరొక రకమైన పని లేదు, నేను ఇంకా ఆకర్షించాలంటే నా ప్రభువును ఆకర్షిస్తే చాలు, నా ప్రభువును ప్రేమిస్తే చాలు. అంత గొప్ప మార్పు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి కుటుంబం అది. స్తోత్రం. ఇంటిమసీ, దగ్గర సహవాస సంబంధాలు ఆ కుటుంబానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. అంత గొప్ప కుటుంబం అయితే అక్కడ కూడా ఏమొచ్చింది, సమస్య వచ్చింది. గైతు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2024లో మీకు ఏ విధమైన సమస్యలు రావు అని చెప్పడానికి మేము రాలే ఇక్కడికి, రావా చెప్తండి. కానీ ప్రతి సమస్యలో నుండి ప్రభువు మీకు జయమిస్తాడు, జయించడానికి ధైర్యం ఇస్తాడు, మీతో ఉండి నడిపిస్తాడు అని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదములు తడిపినటువంటి మరియకు అతడు సహోదరుడు, అతని అక్క చెల్లెండ్రు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపారు. బాగుందా బావలేదా? సంఘబిడ్డలాగా మీలో ఎక్కువ మంది ప్రభువుని అంగీకరించిన బిడ్డలే ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి, రేపు మీకు ఉపయోగపడుతుంది, ఇవాళే ఉపయోగపడద్దు అవసరమైతే. దేవునికి స్తోత్రం. బాగోనప్పుడు ఎవరికి చెప్పాలి అయ్యగారు? ట్రింగ్ 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 108 అదేనా చెప్పట్లా మీరు? బాగోకపోతే ఎవరికి చెప్పాలి? ఆమేన్. ప్రభువుకు చెప్పాలి, ప్రభువు పక్షముగా ఇక్కడుండి ప్రార్థిస్తున్న దైవజనునికి చెప్పాలి. కొంతమంది విచారకరమైన వార్త చెప్పనా, మీరేమనుకోనంటే చెప్తా. ఈ దినాల్లో నాకు కొంతమంది తగులుతున్నారు అక్కడక్కడ, అన్నీ అయిపోయినాక తీసుకొచ్చేసేటప్పుడు చెప్తున్నారు. దేనికి? అయ్యగారు అయిపోయిందండి. ఏంటిది, ఎప్పుడు చెప్పాలి? ముందే చెప్తే ఎంత బాగుండు. దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు కదా, ముందే చెప్తే ఎంత బాగుండు. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు కదా. రాజుగారు, పద్మగారు వాళ్ళిద్దరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎక్కువ ప్రార్థన చేసే కృప దేవుడు వారిద్దరికి ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మంచి బిడ్డలు, వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక వారిద్దరు. మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరేం చేయాలో తెలుసా? ప్రార్థించమని దైవజనులను కోరాలి. హల్లెలూయా. వీళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పారంట, చక్కటి మాట, ప్రభువా నీవు ప్రేమించువాడు. యేసయ్యా, మా లాజర్ బాబు అంటే నీకు
బాగా ప్రేమ కదయ్యా. నిన్ను ప్రేమించువాడు అనలా అక్కడ, అసలు నీవు ప్రేమించువాడు. యెషయ్యాకు లాజర్ అంటే ఎంతో ప్రేమ అంట. దేవుడు లోకమును ఎంతో, మీకు గుడ్ న్యూస్ చెప్పనా, ప్రభు మిమ్మలను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై నన్ను కరుణించితివి. హల్లెలూయా హల్లెలూయా చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి ఈ రాత్రి ప్రభువును ప్రేమించివి వెదుగుతున్నాడు. ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణి. అనందరం హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. హల్లెలూయా. ఎట్లా సాగాలి, ఎట్లా సాగాలి? ఇప్పుడు ఎదురుమండి దాకా సాగారు మా వాళ్ళు, కొంచెం గుంటూరు దాకా కూడా సాగండి. పొద్దున్న మా రోజమ్మ గారు సాక్ష్యం చెప్పారు, అన్న ఇది మార్చాలనుకుంటా. పొద్దున అన్నారు, నేను అమ్మ అంతకుముందు ఇంతగా సాగలేదు, ఇప్పుడు ఎక్కడ దాకా? గుంటూరు కాదండి, ప్రకాశం జిల్లా రావినూతల దాకా సాగే కృప ప్రభు ఇచ్చాడని. హల్లెలూయా. సాగాలి, ఆమేన్. 35 గ్రామాలు సువార్త చేశామని సాక్ష్యం చెప్పారు ఇద్దరు స్త్రీలు, రోజమ్మ గారు పద్మ గారు. కొట్టుకోండి, కరుణాకర్ గారికే పట్టింది అన్నాడు, చూస్తున్నారు వాళ్ళు, ఆయనకే చెప్తున్నాడు అని. హల్లెలూయా. మీరు కొడితే మీకు వందనాలు చప్పట్లు, మీరు కొట్టకపోయినా దేవుడు అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిందంత ఇచ్చేస్తాడు. ఎక్కడ ఇస్తాడు? సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎక్కించి మరీ సుందరములను చూపిస్తాడంట. హల్లెలూయా. పాయింట్కి వద్దాం. యెషయ్యా, నిన్ను ప్రేమించే మా తమ్ముడు, నీవు ప్రేమించే మా తమ్ముడు బాగోలేదయ్యా అని ఉంటారు. అసలు ఈ ఆడపిల్లలకు మెదిలితే ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు కూడా ఒక రకంగా ఉండదుగా, మళ్ళా బాగోలేదు అనే ఉంటారు, ఏడ్చుంటారు అని కబురు పెట్టారంట. చదవండి ఏం జరిగిందో. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదన్నాడంట. విన్నప్పుడు ఈ వ్యాధి దేని కొరకు వచ్చింది? వ్యాధి వలన మేము ప్రభువులోకి వచ్చామన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చేయి చూపించండి. అంతే, నాకు వ్యాధి వచ్చిందండి, తద్వారా మేము ప్రభువులోకి వచ్చామన్నవాళ్ళు. మీరు కనబడాలి ఇక్కడ ఈ రాత్రి వాక్యానుసారంగా. ఒకసారి లేచి నిలబడండి, మీరేమనుకోనంటే హల్లెలూయా. అది లేవట్లో మళ్ళీ ముందు దించేశారు. వ్యాధిని బట్టి మేము ప్రభువులోకి వచ్చామన్నవాళ్ళు, ప్లీజ్ స్టాండ్. గొప్ప సంగత కదా. 1, 2, 3, 4, 5 ఇటు ఎవరన్నా ఉన్నారా? అదిగో 6. ఎక్కడ కుమారమ్మ గారు?
ఏడు స్తోత్రం. ఆమెన్. గొప్ప సంగతే కదా, వ్యాధి రాకుండా నీవు మన నరకంలో పడే కంటే వ్యాధి వచ్చి ప్రభువులో పరలోకంలో ఉండడం ఎంత గొప్ప సంగతో. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కూర్చోండి దయచేసి. ప్రభువా బాగులేదు, బాగులేదయ్యా అంటే ప్రభు అన్నాడంట, ఈ వ్యాధి ఊరికినే రాలా. దేవకుమారుడు మహిమపరచబడినట్లుగా దేవుని మహిమ కొరకు ఈ రాత్రి ఉన్నటువంటి వ్యాధి దేని కొరకు వచ్చిందో నాకు తెలియదు, కరువు దేని కొరకు వచ్చిందో నాకు తెలియదు, నీకు వచ్చిన కష్టం దేని కొరకు వచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ అదే గనుక దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే, దేవుని మహిమను నెరవేర్చడానికి వస్తే, దేవుని మహిమ పరచడానికి వస్తే, అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జబ్బులు కూడా రకరకాలుగా వస్తాయి. ఒక ఇంటికి వెళ్ళాం, నన్ను తీసుకెళ్ళినవిడంత కానీ కానీ టైం అయిపోతుంది, రెండు నిమిషాలు అంట. నేను అన్నమ్మా, నేను ఇట్లా ఇండియా నుంచి వచ్చాను, మీ ఇల్లు చూడటం సంతోషం, సంఘ పెద్దలందరూ వచ్చారు, పిల్లలు ఆడుకునే వస్తువులు పెట్టారు, ఇద్దరు ముసలాయన ముసలమ్మ, అందరిని ఆడుకోవడానికి సంఘ పెద్దలారా మా ఇంటికి రండి, మీ పిల్లలందరిని తెచ్చి మా ఇంట్లో ఆడించండి అని పిలిచారు, సంఘ పెద్దలను పిలిచారు. మామూలు కూడా నన్ను తీసుకెళ్ళిన ఆవిడ సంఘ పెద్దలందరికీ పెద్ద, డీకెన్స్కి చైర్మన్ భార్య ఆమె, నన్ను తీసుకెళ్ళింది. మీకు తెలుసుగా ఇండియా వచ్చి కాలు ఎరగొట్టుకుందిగా రూతమ్మ, ఆవిడ తీసుకెళ్ళి 2 మినిట్సే ఉందో నీకంటుంది. మరి నాయన ఏం చేయను 2 మినిట్స్లో, అయినా నేను చిన్న మాట చెప్పా, అమ్మా నేను ఇండియా నుంచి వచ్చాను, మీ ఇల్లు చూడటం సంతోషం, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, మా కొరకు ప్రార్థన చేయనని చిన్న పేపర్ ఇచ్చి వచ్చేసా. మరి ఎట్లా వచ్చిందో, చిన్న కుక్కపిల్ల తప్పుకుని తలుపు తీసుకుని మా వెనకాల వచ్చి పడుతుంది, బౌ 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 అంటుంది. మా అమ్మగారు చూసి పాప అయ్యో మమ్మల్ని గరిచేస్తుంది అనుకుందో, మరి మొరుగుతుంది అనుకుందో వచ్చింది, బయటకు వచ్చింది. నాకు అక్కడ ఇంకొక నిమిషం దొరికింది. అమ్మా నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పాను కదా, మీ ఇల్లు చూడటం సంతోషంగా ఉంది, వందనాలు చెప్పా, చిన్న ప్రార్థన చేయమంద చేశా చేతులు పట్టుకుని. వృద్ధురాలు పెద్దది, ప్రార్థన అయిపోవడంలోనే అంది, ప్రభువు నన్ను తాకినట్లుగా ఉంది అంది. హల్లెలూయా. మీరు వెళ్ళబోయే ముందుగా మరొకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళమంది, కానీ ఈవిడ నన్ను వెళ్ళనివ్వాల, ఎక్కడ కుదిరింది టైం ఎక్కడుంది అది ఇది అని చెప్పి సరిపెట్టింది. మళ్ళా వచ్చే సంవత్సరం వదిలే కృపను ప్రభు అనుగ్రహించాడు. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ కుక్క పిల్ల గనక బయటకు వచ్చి మా మీద మొరగకపోతే ఆ ఫ్యామిలీ మనకు పరిచయం అయ్యేది కాదు. కొన్నిసార్లు వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని ఇబ్బంది పెడతాయి, దేవునికి స్తోత్రం. కానీ దాని ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆమేన్. కుక్క కూడా మొరగడానికి వెళ్ళలేదు నాయన అని కొంతమంది ప్రార్థన, అంటే ఎక్కడ పడుకుంటా, మరి హాయిగా ఇంటి దగ్గర పడుకో, మొరకుండా ఉంటుంది. నేను మధ్యాహ్నం చెప్పాను కరుణాకర్ గారు, మీరందరూ గుర్తుంచుకోండి, సేవకులు ఇక్కడ ఉన్నారు, అసలు మొట్టమొదటి శతాబ్దంలో మొదట్లో చేసినటువంటి సేవకులకు రాళ్ల దెబ్బలు తగిలినాయి, రంపపు కోతలు పడ్డాయి, తనులే తగిలినాయా, ఇరుకులే వచ్చినాయా, ఇబ్బందులే వచ్చినాయా, మరణమే వచ్చిందా, వెంటబడి వెంటబడి వారిని ఇబ్బంది పెట్టారు. మనకి ఈ దినాల్లో ఏ విధమైన సమస్య లేదంటే మనం కంఫర్ట్ జోన్లోకి వచ్చి సేవ చేస్తున్నాం, అట్లా కానే కాదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కంప్లీట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మళ్ళా రమ్మని అడిగారు మెయిల్లో, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అదే సమయానికి మా పిల్లలు త్రాచుపాము వచ్చింది, చంపేశామని పెద్ద హీరోలాగా ఫోటో తీసి నాకు పెట్టారు. వాళ్ళకు చూపి అమ్మో త్రాచుపాములు వస్తాయా మీ గ్రామాల్లో అని అడిగారు. అవును వచ్చినాయి కదా, ఎందుకని మీకు గోడ లేదా అని అడిగాడు ఆయన. లేదండి అని చెప్పా. గోడకి ఎంత అవుతుంది అన్నాడు, 25 లక్షలు అవుద్దంటే 25 సెకండ్స్లో చెక్ రాసి ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఎట్ట కడతాను నేను అమ్మిని కలిసి, మేమిద్దరం మట్టి తొక్కమాట చెప్పండమ్మా. ప్రభువు కట్టిస్తున్నాడు కాబట్టి పరిచర్య జరుగుతుంది. కుక్క పిల్లను ప్రభువు మన కొరకు పంపిస్తాడు, పిల్లి పిల్లను ప్రభువు మన కొరకు తోలుకొస్తాడు, రోగాన్ని ప్రభువు కొరకు మన కొరకు పంపి రోగములో నుండి ఆయన మహిమ పొందుతాడు, వ్యాధుల ద్వారా దేవుడు సంఘములను కట్టిస్తాడు, దయ్యములను సైతము వాడు కొనగలిగిన వాడు దేవుడే, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అబ్బో రోగం వచ్చింది, ప్రభువు చెప్పాడు ఆ రోగం వచ్చింది, ఏదో వచ్చింది అది మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుని
మహిమపరచడానికి వచ్చిందని చెప్పాడు. చదవండి చదవండి చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని రాయించాడు? లాజర్ను ఒక్కడనే కాదు, మార్తను ప్రేమించాడు, మరియను, కరుణాకర్ గారికి ఒక్కడే ఒక్కడే కరుణాకర్ గారు ఒక్కరినే కాదు దేవుడు ప్రేమించింది. ఇప్పుడు లింగవరం అయ్య గారిని కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఆయనకిచ్చేవి ఆయనకి ఇస్తున్నాడు, ఫిలిప్కి ఇచ్చేవి ఫిలిప్ గారికి ఇస్తున్నాడు, మీకు ఇచ్చేవి మీకు ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చేవి? ఈ రాత్రి మీ అందరి కొరకు దాచి ఉంచాడు. ఇక్కడ ఇస్తానంటే అక్కడ పోతున్నారు కొంతమంది తెలియక. ఇక్కడ ఉంది అసలు తాయిలో. రండి, వాక్యం వింటే మీకు ఇచ్చి పంపిస్తాడు, వాక్యం వింటే మిమ్మల్ని నింపి పంపిస్తాడు, వాక్యం వింటే మీ జేబులో. సరోజనమ్మ గారని ఉండేవారు మా సంఘంలో, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మండవ కోటేశ్వరరావు గారు తల్లిగారు, ఫిలిప్ మొన్న కూడా చెప్తున్నాడు, చెక్కిడాయిలు పోసి వెళ్తే చాలు, ఏదో ఒకటి పెట్టాలి ఆవిడ చెక్కిడాయిలు ఆవిడ తినమనేది. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేసేది తెలుసా? ఈ జేబులో, చిన్నపిల్లలం కదా, ఈ జేబులో పోసి తింటా వెళ్ళమని చెప్పేది. అప్పుడు ఆ సైకిళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఒకే ఒక సైకిల్. నాన్నగారిని ఊళ్ళోకి వెళ్ళడానికి సైకిల్ అడిగామనుకో, ఇక్కడికి వెళ్ళటానికి సైకిల్ కావాలని కానివాడు. మా వాళ్ళు సెంటర్కి వెళ్ళటానికి బైకు, కొంతమందికి కారు. నేను కారు ఇవ్వకపోతే ఏంటి అనుకుంటున్నారా? రేపు నుంచి రావు. యేసు రక్తమే జయం జయం జయం. హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి మీ జేబుల నిండా పోసి పంపిస్తాడు, మీ బుట్టల నిండా పోసి పంపిస్తాడు, మిమ్మల్ని నిండారులుగా దీవించి పంపిస్తాడు. ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. పేరు వరుసన రాయించాడయ్య గారు. హల్లెలూయా. ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ? మార్తా ఆమె సహోదరి లాజరును ప్రేమించను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పేరు కూడా చెప్పుని ప్రేమించనని చెప్పండి. యేసయ్య నన్ను ప్రేమించను, యేసయ్య నా భర్తను ప్రేమించను, భర్తలైతే భార్యను ప్రేమించనని చెప్పుకోండి. మా పెద్దబ్బాయిని ప్రేమించను, చిన్నబ్బాయిని ప్రేమించను. చెప్పండమ్మా, మనవాళ్ళ పేర్లు కూడా చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న హోటల్ కృష్ణ గారి భార్య వచ్చారు. ఆమేన్. అదే ఇప్పుడు ఆ తాళాలు మనకు అప్ప చెప్పి వెళ్ళింది ఆవిడ, ఆ మందిరాన్ని వాడమని. ఆవిడ అయ్యా మా అమ్మని చుట్టాక నిన్నే వాళ్ళ జేజి మనవరాలు వచ్చింది. మనవరాలు నిన్న వచ్చే మొన్న జేజి మనవరాలు వచ్చింది. ఇవాళ వచ్చేమో మా అమ్మకు బాగోలేదని చెప్తున్నాం. మీ అమ్మ ఇంకొందా అన్న. 5 తరాలు వాళ్ళమ్మ, ఆవిడ, వాళ్ళ అమ్మాయి, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి. తరతరములు వరకు దేవుడు దీవెనిస్తాడు. హల్లెలూయా. ఇది ఎంత పంచినా తరిగేది కాదు, మిమ్ములను ప్రభు ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. తర్వాత వచ్చిన చదవండి ఏం జరిగిందో. అతడు రోగి అయి 2 దినములు ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు. ఇలాంటప్పుడే మీకు చిర్రెత్తుకొచ్చేది. 2 దినాలక్కర్లు ఇప్పుడు నేను ఇంకొక గంట పెడితే మీకు వస్తుంది, ఇక వణికి వస్తుంది అప్పటికే. స్తోత్రం. తెలిసినాక ఎన్ని రోజులు ఉన్నాడంట? ఎంతలా పెట్టిలో పెడితే మాత్రం ఎంతకాలం ఉంచుతాడు ఆయన? కనీసం చూడటానికన్నా రాడా అని వాళ్ళకి వచ్చే ఉంటుంది కోపం. కానీ వచ్చాడా? రాలా. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్న చోటునే ఇంకను 2 దినములు నిలచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, అది చెప్పాల్సింది చెప్పాడు, తర్వాత చెప్తాను నేను మీకు, ఇది వినండి, లాజర్ దగ్గరికి రండి.
మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతనిని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల వాళ్ళకు తెలుసు వాడు చచ్చిపోయాడు, ఈయనకేదో తేడా వచ్చినట్టుంది, చచ్చిపోయాడనే వాళ్ళు చెప్పి రెండు రోజులు అయిపోతే మళ్ళా నిద్రపోతున్నాడని చెప్తున్నాడు, ఏంటి ఆడెక్కడ లభిస్తాడు అనుకున్నారో ఏమో. అతడు నిద్రపోతే బాగుపడునని, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, నిద్రపోతే లేస్తాడు కానీ చచ్చిపోతే లేవడని. యేసయ్యతో ఉన్నవాళ్లే, కానీ యేసుక్రీస్తు వారిని ఎంతవరకు నమ్ముతున్నారు, కొద్దివరకే నమ్ముతున్నారు. బాగుపడునని చెప్పిరి, యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వాళ్ళేమనుకుంటున్నారంట, అబ్బో ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని అనుకున్నారంట. చదవమ్మా, కావున యేసు లాజరు ఇప్పుడు ఇంకా కొంచెం లోనకి వెళ్ళాడు, ఇందాక అన్నాడు నిద్రపోతున్నాడు అంటే ఈ నిద్రమొహం వాళ్ళకి అర్థం కాలేదేమోనని, ఇప్పుడు అంటున్నాడు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని. ఇక్కడ ఒక సంగతి ఇక్కడ చెప్తాను వినండి, మీరు కూడా ఎందుకు ప్రార్థనకు రావాలి అంటే, అయ్యా అక్కడ ఏదో పంటి ఉందంటగా అందుకే సంటి బంటి ఎక్కిందన్నారు, ఏసు రక్తమే పంటి కోసం కాదు. మనం ఎందుకు పందిరానికి వెళ్ళాలి, మనం ఎందుకు ఇంకా మీటింగ్లకు వెళ్ళాలి, కొంతమంది మా వాళ్ళు కూడా ముదిరిపోయి అయ్యగారు ఏముంది అక్కడికి అక్కర్లా నాకు అన్నీ తెలుసు ఇంకా అక్కడికి వెళ్ళేసేది. వీళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళెవరు శిష్యులు. కానీ వాక్యం ఏమని చెప్తుంది అంటే శిష్యులు శిష్యులే కానీ ఇంకా ప్రభువారికి బోధిస్తున్నాడు. ఈ రాత్రి నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావేమో కానీ నువ్వు నేర్చుకునవలసింది ఇంకా ఉంది. స్తోత్రం, నీవు నేర్చుకునవలసింది ఇంకా చాలా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అతడు పోయింది చనిపోయింది వాళ్ళకు నిద్ర అని చెప్తే ఏసయ్య వాళ్ళకు అర్థము కాలేదు కాబట్టి వాడు చనిపోయాడు. నన్ను గురించి ఇంకా ఎక్కువగా మీకు బోధించడానికి నేను అక్కడ ఉండి ఉండా లేదు, మీరు నన్ను గురించి తెలుసుకునవలసినది ఇంకా ఎక్కువ ఉంది. ఏసయ్యను గురించి తెలుసుకునవలసింది మనకేముందో తెలుసు, ఎంత తెలుసు మనకు, సముద్రములో నీటి బొత్తి అంత తెలుసు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాధికారి. అసలు ఏసంటే ఎవరో మనకు తెలియాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో కిచ్కి కచ్కియా, కిచిడీనా డిచ్కి, ఆ బుచ్కి అంటున్నాడు ఆ రక్తం ఇంకా ఎండిపోలేదా, ఆ రక్తం ఇంకా ఆరిపోలేదా అంటున్నాడు. ఈ రక్తము ఎండిపోయే రక్తం కాదు, ఈ రక్తం ఎవరి రక్తం అనుకుంటున్నావు, ఆయన సజీవ జల వర ప్రదాత. ఆయన ఎవరో నీకు అర్థమైతే ఆయన రక్త ప్రభావం నీకు అర్థమవుతుంది. స్తోత్రం, ఇదిగో మనకిప్పుడు దాటొచ్చామే ఈ చిన్న ఏరు, ఇలాంటి ఏర్లు వేలాది ఏర్లు ఆయన నోటి మాటతో కలిగినాయి. ఇప్పుడు మనకి ఇటు ప్రక్కనుందే బంగాళాఖాతం, ఇలాంటి బంగాళాఖాతాలు అనేకం ఆయన నోటి మాటతో జరిగినాయి. ఆయన కమ్మని పలుకగా కలుగుతాయి అంతే. దేవునికి స్తోత్రం. అందులోనున్నటువంటి జలచరములను పోషించుచున్నవాడు ఆయనే, ఆయన సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన గురించి మనకేం తెలుసు చెప్పండి, కొంచెం తెలుసు అంతే. ఎంత ఎస్ అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు అంటే ఎవరో తెలుసుకో, తెలుసుకోమ్మా ఈ రాత్రి యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశము చేసినది దేవుడే,
భూమిని సృష్టించినది దేవుడే, ఆకాశము చేసినది దేవుడే, హల్లెలూయా, భూమిని సృష్టించినది దేవుడే, సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు, అన్నియు మనకిచ్చినాడు అగ్ని వాయువు జలములు, అన్నియు మనకిచ్చినాడు ఎస్ అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, హల్లెలూయా, యేసు అంటే ఎవరో తెలుసుకో, మార్గమందు నీవు నడుచుకో, సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి, సర్వజనులారాలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి, సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులు దరిద్రులు లోక నివసులెవరైనా, ధనికులు దరిద్రులు లోక నివసులెవరైనా, యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు, హల్లెలూయా, యేసు అంటే ఎవరో, ఓ యేసు మార్గమందు నీవు నడుచుకో, హల్లెలూయా, యేసు అంటే ఎవరో వాళ్ళు కాదు, ముందు సేవకులంగా మనం, ఇంకా విశ్వాసులు, ఇంకా బోధకులు, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎరుగునట్లు నేను అక్కడ ఉండి ఉండా లేదు, లేకపోతే ఇక్కడ ఉండి ఒక మాట సెలవిస్తే స్వస్థత రాదా? హల్లెలూయా. ఇక్కడ నుండి ఆజ్ఞాపిస్తే వానిని పట్టిన రోగము వదిలి పోదా, దేవునికి స్తోత్రం, పోతుంది. కానీ ఆయన అక్కడ చెయ్యలేదు, ఉండి ఉండా. తర్వాత ఏం జరిగిందో చూడండి, తోమా ఏమంటున్నాడో చూడనా, మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో ఎదురుమండి వచ్చిన మొవ్వ బిడ్డలు. ఇదిగో భోజనం అక్కడ కొంచెం ఉంది, అర్జెంట్ అండి, షుగర్ ఏమైనా ఇబ్బంది ఉండి మెల్లగా చేసి వచ్చి కూర్చోండి అని అయ్యగారు చెప్పారు నాకు చెప్పని, అది గుర్తుంచుకోండి, వాక్యమేనా నెట్టి చూడండి, తినే వాళ్ళు కూడా వింటూ ఉండండి. మీరు వెళ్తారా అయ్యగారు, వాళ్ళు చెప్పారు అక్కడ స్టోన్స్ అని చెప్పారు. ఏమున్నాయంట స్టోన్స్? అంటే ఏంటి అయ్యగారు? రాళ్ళు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళావు, నీ మీద ఏమేస్తారు? కొట్టడానికి చూస్తున్నారంటే ఏసయ్య ఏమన్నాడు? రండి అన్నాడు. హల్లెలూయా. భోజనాలు ఉన్నాయి, సాంబార్లు ఉన్నాయి. ఇవాళ ఏమన్నా ఉందా అక్కడ? ఒక ఆయన అబ్రహాం ఉందా ఏమన్నా అని గోవాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాళ్ళు ఉన్నాయంట వస్తారా ప్రభు పరిచర్యలో? ఇరుకులు ఉన్నాయంట వస్తారా? ఇబ్బందులు ఉన్నాయంట వస్తారా? బురదలో తిరిగి సేవ చేయాలంట వస్తారా? స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళన్న యేసయ్యా అక్కడికి వెళితే వాళ్ళు రాళ్లతో సిద్ధంగా ఉన్నారంటే ప్రభు అన్నాడు మనం వెళ్లాల్సిందే. స్తోత్రం, స్పష్టముగా కష్టకాలంలోనికి వచ్చి పరిచర్య చేస్తారా? ఇరుకు ఇబ్బందుల్లోనికి వచ్చి పరిచర్య చేస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపొద్దున మా స్నేహితు వాళ్ళ దగ్గర కాదు, అక్కడికి రమ్మంటున్నాడు, నేను అక్కడికే డైరెక్ట్గా వచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడికి? దేవునికి స్తోత్రం. కష్టమైన పరిస్థితుల్లో మనం సేవ చేయాలి, ఆమేన్. ఇరుకుల్లోనికి దిగిపోయి మనం సేవ చేయాలి. కష్టపడి సేవ చేసే బిడ్డలను మీరు ప్రభు కొరకు కనాలి. స్తోత్రం. ఇవాళ బైబిల్ కాలేజీకి అయ్యగారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమెరికా పంపించేస్తామంటే ఎంతమంది వస్తారు చెప్పండి? 1000 మంది నిండిపోతారంతే. స్తోత్రం, ఫుల్ అయిపోద్దంతే. మనకు అది కాదు కావాల్సింది, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళే బిడ్డలు కావాలి, ప్రభువుని ఎరుగని ప్రాంతాలకు వెళ్ళే బిడ్డలు కావాలి. ఆమేన్. చదవండి 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 చదవండి. ఎదుమా చెప్పండి అమ్మా. తోమా గారికి ఎన్ని పేర్లు అంటారు రోజమ్మ గారు? ఒకటి దిదుమా, తెలుసా తోమా ఎందులో పెడతాడు? గాయాలలోని వ్రేలు
ఆగు ఏసయ్య అని అనుమానం. తోమ మన ఇండియానే వచ్చాడంట. దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు ఎట్లా అన్నాడు? మరి ఎట్లా చెప్తే అట్లా ఉంది నాకైతే తెలియదు. ఏసయ్యా ఏంటి మాటలు? అక్కడికి వెళ్తే ఇంకేమైనా ఉందా? మొన్న అనగా వెళ్ళాల్సింది నువ్వు, నువ్వు వెళ్ళలా మమ్మల్ని. ఇప్పుడు వెళ్ళామంటే మనల్ని మమ్మల్ని కూడా పాతేస్తారు అక్కడ అన్నాడేమో బహుశా అనే ఉంటాడని నా డౌట్. ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమా అని ఆయనతోనే అనే ధైర్యం లేదేమోలే. ఎవరితో అంటున్నాడంట? ఇదిగో ఇందాకడ అయ్యగారు చెప్పలా సేవకుల జోలికి పోవద్దని. ఇదిగో ఇట్లానే ఉంటాడు మెల్లిగా చెవిలో ఇట్లా ఎట్లా ఎక్కడికి అక్కడ తీసుకెళ్తున్నాడంట. చంపి మనల్ని కూడా పాతేస్తారు. 3 రోజులు అయితే చచ్చిపోయాడని చెప్తే అసలు రాకుండా ఇప్పుడు బయలుదేరాడు అని ఎక్కడో చెవిలో ఊది ఉంటాడు తోటి శిష్యులతో. ఏసైతే అనరు కొంతమంది, మనం అక్కడే ఉంటామా చెవుల్లో చెవుల్లో అంటారు. పని పాట లేదు, అంత దూరం తీసుకెళ్ళి అర్ధరాత్రి దాకా చంపుతున్నాడని ఒకడు. ఇంకొకడేమో ఒకడంటున్నాడంట, ఎరా మీరు ఆటోలో ఎక్కించుకెళ్ళి తిరగేటాక నాలాగా దొంకోళ్ళు పట్టాలి కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి రా, నీ దరిద్రం వదులుతుంది. నువ్వు ఇక్కడికి రా, దేవుని కార్యం జరుగుతుంది. నువ్వు ఇక్కడికి రా, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సువార్త జరుగుతుంటే గొణిగేవాళ్ళు ఉంటారు, సువార్త జరుగుతుంటే సనిగేవాళ్ళు, సువార్త జరుగుతుంటే వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఉంటారు? శిష్యుల్లోనే ఉంటారు. ఎవరిలో ఉంటారు? మనతో సేవ చేసే సేవకుల్లోనే ఉంటారు. స్తోత్రం. మనమేమి కంగారు పడనక్కరా లేదు. చదవండి చదవండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు ఎన్ని రోజులైందండ ఎక్కడుండి సమాధిలో ఉండినని తెలుసుకున్నాను. ఎవరో చెప్పేశారు, ఏసయ్యా నీ స్నేహితుడు, ఏసయ్యా నువ్వు ప్రేమించే బిడ్డ చనిపోయాడు, సమాధి చేశాం, 4 రోజులు కూడా అయిపోయిందని చెప్పారంట. తెలుసుకొనెను బేతనయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు ఎంతమంది వస్తున్నారంటే, ఇదేదో మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీనే ఏమండయ్య గారు. ఎంతమంది వస్తున్నారంటే ఇదేది మామూలు కుటుంబం అయితే సామాన్యమైన కుటుంబం కాదు. ఎంతమందే కాదు, ఏసయ్య కూడా వారికి అంత పరిచయం ఉందంటే మొత్తానికి ఫెమిలియర్ కుటుంబం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరిని చూడండి, అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వీళ్ళు ఎంత మంచోళ్ళు, కోసుడు దూరం వెళ్ళి ఏం చేస్తున్నారంట? అక్కడికి వెళ్ళి చెప్పండి అయ్య గారు. ఓదార్చి స్తోత్రం చప్పట్ల. మీరు మొన్న మధ్య అక్కడికి వెళ్ళాం సమాధి చేయటానికి, ఆ కార్యక్రమానికి వెళ్తే వెళ్ళాం. అక్కడికి వచ్చి వచ్చేటప్పుడు ఇక వచ్చేసారు ఇంటికి, ఇక ఇంటికి వచ్చేసేసి దీపం ఎక్కడ, దీపం ఎక్కడ, దీపం ఎక్కడ అంటున్నారు. ఎక్కడ ఉంది దీపం అక్కడ? ఆవిడ అంటుంది, అయ్యా పెట్టాం కానీ ఆరిపోయింది అంటున్నారు. అమ్మో ఇంకేమైనా ఉందా? అది ఆరిపోయిందంటే మేము ఆరిపోతాం. వెలిగించు వెలిగించు అంటున్నారు. ఉప్పుగల్లు ఎక్కడ, ఉప్పుగల్లు ఎక్కడ అని ఇంకొకటి పప్పు మగోడు వేసి రక్తమే జయం. దీపం చూడాల్సింది ఆ దీపం కాదురా, యేసు అనబడిన దీపం, ఆరిపోని దీపం, దీపములను వెలిగించే దీపం. ఆ దీపాన్ని చూస్తే నువ్వు వెలిగించబడతావు. ఆ వెలుగు లోకములో వెలుగుచుండెను, అది లోకమునకు వెలుగై ఉండెను, అది వెలుగుచు అనేక మందిని వెలిగించుచుండెను. నీవు చూడవలసిన దీపం ఆ దీపం, నిన్ను వెలిగించే దీపం ఆ దీపం. ఆ దీపాన్ని చూడకుండా ఈ ఆరిపోయే దీపాలు ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకడు అంటున్నాడు, దీపం అక్కర్లేదు లైట్ వేయండి అంటున్నాడు. వాళ్ళలోని ఇంకొకడు అన్నాడు, అసలు లైట్ కుదరదంటే కుదరదు, మరేం కావాలంట? ఇక ఇట్టన్న పట్టుకో అంటున్నాడు. ఎట పట్టుకోవాలి,
ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. మీరు అట్లాగా చనిపోయిన చోటుకి ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఎవరన్నా. ఓదార్చడానికి వెళ్ళాలి, ఆదరించడానికి వెళ్ళాలి. అక్క నువ్వేమి కంగారు పడక్కర్లు, మేము ఉన్నాం, మేము వస్తాం, మీతో కూడా మేము నిలబడతాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు కృప చూపుతాడు, దేవుడు సహాయం చేస్తాడు అని ప్రోత్సహించే బిడ్డలు కావాలి. పుట్టినరోజు అయితే ఓ వెళ్ళిపోతారు. దీనికంటే ఇదిగో ఎవడో చెప్పాడంటే తిని ఇడ చూడండి, ఆకంటే ఇడి తిప్పాలంట. ఇవన్నీ బాగా తెలుసు, పిహెచ్డీ చేశారు ఇందులో. ఇడి తిప్పి మడత పెట్టు, మళ్ళీ ఆడు మడత పెట్టింది కాకుండా పక్కోండి. హేయ్, ఇడి తిప్పుతున్నావేంటి? ఇడి తిప్పినా పోతావు, అడి తిప్పినా పోతావు. యేసు రక్తమే జయం. తిప్పాల్సింది దాన్ని కాదు, అటు ఇటు నిన్ను తిప్పుకో. యేసు వైపు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు కట్టండి, కొట్టండి, భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినా, నడువలేక సొమ్మసిల్లి ఇలచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువ నాలుగు రోజులు అయిపోయిందని అలసిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన. నజరాజుడేసు నీ ముందు నడువగా, నజరాయుడేసు నీ ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. 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 తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులైందంట? నాలుగు రోజులైనదని తెలుసుకొని యూదులలో అనేకులు ఓదార్చుటకై కొంచెం వెళ్ళండమ్మా దుఃఖపడే గృహం దగ్గరికి. దేవునికి స్తోత్రం. మనం విడితే దేవుడు వారిని ఓదారుస్తాడు. స్తోత్రం. మనము విడితే దేవుడు వారిని బలపరుస్తాడు. హల్లెలూయా. మనం విడితే దేవుడు వారి కుటుంబాలను దీవిస్తాడు. స్తోత్రం. దుఃఖములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, బాధలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన వారులారా, నాకడేదో ఫిలిప్ చెప్పాడుగా, నేను వాళ్ళ జోలికి పోను కానీ ఉదాహరణగా చెప్తా. ఈ దినాల్లో ఏ పేపర్ చూసినా గెలుపు గుర్రాలకే. తెలీదా? చెప్పట్లో కన్నగారు. టిక్కెట్లు ఎవరికంట? డబ్బులున్న గుర్రాలకే టిక్కెట్లు అంటున్నారు వాళ్ళు చెప్పేది అది. కొంతమంది సేవకులకు కూడా ఎవరు కావాలి? 10 ఎకరాల పొలం ఉంది గారు, ఈయన దగ్గర చిన్న కూటం పెడదాం రండి అంటే వెళ్తారు. కొన్ని సహవాసాల పేర్లు చెప్పను కానీ నాకు తెలుసు. అబ్బా ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ అండి, అక్కడ ఎంత ఉన్నారు, అక్కడ వాళ్ళకి 99 ఎకరాలు ఉందంటే అక్కడ 5-6 చేరిపోతారు. 5-6 చేరిపోయి రాత్రి అంతా అంట ప్రార్థన చేస్తారంట. మరి ముసలమ్మ దగ్గరికి ఎందుకు రావు? గుడిసిలోకి ప్రార్థన చేయటానికేమో రాడంట. అక్కడ మాత్రం తెల్లవారులు ప్రార్థన చేస్తాడు. దేవుడు అయిన పిచ్చోడు అయ్యగారు. ఒరేయ్, యేసు రక్తమే జయం. హల్లెలూయా. దుఃఖ వ్యాధులలో ఉన్న బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. ప్రభు ఇదిగో, ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు తెలిసి రాత్రి? డబ్బులున్నవారులారా రండి అంటలా. వ్యాధిలో ఉన్నవారు, బాధలోనున్నవారు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్నవారు,
దీనులైన వారు, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నవారు, పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తడానికి ప్రభువు సంచరించుచున్న రాత్రి. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. ఆయన బలహీనులను ఏర్పాటు చేసుకుని బలవంతులనుగా చేస్తాడు, అయోగ్యులను ఏర్పాటు చేసుకుని యోగ్యులనుగా చేస్తాడు, రోగులను ఏర్పాటు చేసుకుని ఆరోగ్యవంతులనుగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అనేక మంది వస్తున్నారంట వారిని ఓదార్చడానికి. మార్త ఇలాంటి వాళ్ళు కావాలయ్య గారు మనకి. ఏసై వస్తా అమ్మమ్మ, మార్తమ్మా మార్తమ్మా, ఏసై వచ్చేస్తున్నాడు, ఏసై వచ్చేస్తున్నాడు, ఏసై వచ్చేస్తున్నాడు, ఎవరో చెప్పారంట వెళ్ళి. అలాంటి వాళ్ళు కావాలి మనకి. ఎవరిని గురించి చెప్పాలి, ఎవరిని గురించి చెప్పాలి? కొంతమంది ఇదిగో ఎటు చూడండి అందరు, కొంతమందికి దయ్యాలు బట్టి అదిగో మీ అల్లుడు వస్తున్నాడు, అసలు ఆయన ఎందుకు రానిస్తున్నారు ఇంటికి, ఎవరినంట అసలు ఇటు అసలు కొత్త అల్లుడు ఏదన్నా చిన్న తేడా వచ్చి పిల్ల ఇంటికి వస్తే ఆ పిల్లోడు కనుక ఇటు వచ్చాడంటే చాలు కందిరేగలు రైగప్పినట్టు రైగప్పుతున్నారు. అసలు పిల్లను పట్టుకున్నట్టు కొడతావా, అట తిడతావా, కట్టేయండి రైండి అంటున్నారు. తెగ్గొట్టి అంత అయిపోయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయరు, దేనికోసం? ఇంకో పెళ్లి కోసం అంట. నువ్వు చేసుకో, తీ సైతాన్ని తీసుకెళ్ళి కట్టాలి. యేసు రక్తమే జయం. కుటుంబాలను విడగొట్టేవాళ్ళు, కుటుంబాలను విడగొట్టేవాళ్ళు ఎవరో తెలుసా? అక్రమమైన మాటలు చెప్పేవాళ్ళు, అనవసరమైన మాటలు చెప్పాలి. అలాంటి వాళ్ళు భయంకరులే, కుటుంబాలను పాడు చేసే చెప్పేవారు. ఎంత భయంకరం! యేసును గురించి చెప్పాలి, యేసయ్య వచ్చాడని చెప్పాలి. బొడ్డు వాని మూలకు రాత్రి యేసయ్య వచ్చాడమ్మా, ఆయన పాదాల సవ్వడి మేము విన్నామమ్మా, ఆయన స్వరము మాకు వినబడిందమ్మా, ప్రభు మాతో మాట్లాడాడమ్మా, ఆయన సంచారమును మేము చూచామమ్మా, దేవుడు మమ్మల్ని దీవించి పంపాడమ్మా అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రామ గ్రామాన మీరు వెళ్ళి చెప్పాలి, 12 గ్రామాల్లో చెప్పాలి, ఇంటింటికి చెప్పాలి, చెవులో చెవులో చెప్పాలి, ప్రతి బిడ్డతో చెప్పాలి, యేసు 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 యేసు. ఆయన కార్యాలు, దేవునికి స్తోత్రం. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి, రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు చేది యేసయ్యనండి, నీ వ్యాధి బాధలు మోక్షానికి మార్గం చూపించే యేసయ్యనండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. ఓ రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. రమ్మని చెప్పాలి. చెప్తారా? వీళ్ళు ఎవరు వెళ్ళే చెప్పారు నాకు తెలియదు. మర్తా మర్తా మరియా వచ్చేశాడు, ఏసై వచ్చి ఏసై వచ్చి ఏసై వచ్చాడు, ఏసై వచ్చేసాడని చెప్పేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని గురించి చెప్పే బిడ్డలు కావాలి, సేవను గురించి చెప్పే బిడ్డలు కావాలి, సేవకులను గురించి చెప్పే బిడ్డలు కావాలి, యేసు రక్షణను గురించి ప్రకటించే గొప్ప సైన్య సమూహాలు ఈ రాత్రి మనకు అవసరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం జరిగింది? మార్త ఆయనను ఎదుర్కొన వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. మరి ఆమెను అలిగిందేమో అయ్యగారు, కొంతమంది అంతేగా అలిగి అక్కడే కూర్చుంటారు. మార్త ఏం చేసిందంట? యేసయ్యను మీరు వెళ్తారా అంత ఇబ్బంది కలిగితే ఇంట్లో, ఏమండి వెళ్ళరు అసలు, ఎవరో చెప్పారంట అసలు మూలనే కూర్చోవాలన్నారంట. ఎక్కడ కనబడకుండా కూర్చోవాలి, మూలనే కూర్చోవాలి, అసలు నువ్వు బయటికే రా, ఎక్కడన్నా అసలు చూడండి ఎంత ఘోరం. మరణం ఎక్కడ లేదు చెప్పండి, ఏ దేశంలో మరణం లేదు, ఏ ప్రాంతంలో మరణం లేదు, ఏ గృహంలో మరణం లేదు, అన్ని చోట్ల ఉంది కదా. దేవునికి స్తోత్రం.
యేసును ఎదుర్కొనడానికి వెళ్ళడానికి, శ్రమలో కూడా యేసును ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి మార్త. అలాంటి బిడ్డలు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండే, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. అద్భుతమైన మాటలు ఒకసారి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. యేసయ్యా నీవెక్కడుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు అయినను ఇప్పటికైనా నువ్వు ఏది అడిగినా గొప్ప కార్యం జరుగుద్ది. అంత నమ్మకం నాకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అబ్బో ఇది ఇంకా బాగుంది, స్తోత్రం చెప్పండి. నీ సహోదరుడు మరలా లేచునని చెప్పాడంట. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? దేవునికి స్తోత్రం. నీ సహోదరుడు మళ్ళా ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ మాట కొరకు ఎదురు చూస్తుంది మరియా, ఆ మాట కొరకు ఎదురు చూస్తుంది మార్త. యేసయ్య మృతులను సహితము సజీవులనుగా లేపగలిగిన దేవుడు. అందుకే ఈ లైటింగ్, అందుకే ఈ మైకు, అందుకే ఈ మందిరం, అందుకే ఈ బోరలు, అందుకే ఈ చీరలు, అందుకే ఈ గోలంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి బువ తప్ప ఏమీ అర్థం కాదు. అబ్బా సాంబారు ఎంత బాగుందో. సాంబారు కాదు, ఇక్కడ సజీవుడైన రక్షకుణ్ణి చూడండి. ఆయన మృతుల సహితము లేపి నావు, మృతిని గెలచి లేచి నావు, మృతుల సహితము లేపి నావు, మృతిని గెలచి లేచి నావు, మృత్యువును మృతి చేసి నీవే మృతులను లేపెడి వాడవు. మృత్యువును మృతి చేసి ప్రేయి పగల్లో నీ పద సేవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట దేవంతో పాడండి. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, నిరతం గణములు పరమపురిలో దేవా, నిరతం దూత గణములు స్తుతులను సల్పా, చుట్టూ పరిశుద్ధుడను చూడను, పరిశుద్ధుడను చూడను, పగలో నీ పద సేవే జీవదాయక చేయుట మేము, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు మా తర్వాత కొట్టు సాగన ముందే పమాకు, దేవుడ నీవే మాదు కోట కొండయు నీవే, మృతులందము లేపినావో, మృతుల సహితము లేచినావు, మృతిని గెలచి లేచినావు, మృతుల సహితము లేపి వేయి పగలో నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, వరము చేర్చు వరము నీవే, పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, వరము చేర్చే వరము నీవే,
అడుగు జాడలు నడచిన హానుకు పరము చేర్చే పాపముతో పరము జాడలు నడచిన హానుకు పరము చేరి ప్రాణముతో తెరిగి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే 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 హల్లెలూయా 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 ఏమన్నాడు యేసయ్యా నీవు మరలా నీ సహోదరుడు మరలా లేచునని చెప్పి చెప్పగా మార్త ఆయనతో అంచ దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని ఇక్కడ ఒక సంగతి చెప్తాను త్వర త్వరగా వినేయండి అప్పటికే పునరుత్థానమును గురించి బోధించడం యేసయ్య మరణించి తిరిగి లేస్తాడని వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది యేసయ్య మరణించడమే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మేము కూడా మరణిస్తామని ఒక ట్రాక్లోకి వచ్చేసారు ఒక బడిలోకి సంఘాలు బోధలో ఉండాలి ఊరికనే పప్పుసారి దీన్ని పడిపోతే కుదరదు సేవకులు కూడా వాళ్ళ బోధలో ఏం చేయాలి గట్టిగా కట్టాలి గట్టిగా పెంచాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 రా బయటికి అంటున్నాడు ఒక ఆయన ఏంటో వచ్చేది బయటికి కక్కోజు మహోడు నేను కక్కేది కక్కడానికి కాదు ఇక్కడ వచ్చింది దేవునికి స్తోత్రం వాక్యముతో మీరు నింపబడాలి జీవ జల దారులను మీరు త్రాగాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రేమ కలిగిన యేసయ్య మాటలతో మీరు నింపబడాలండి ఆ వాక్యం మీకు అర్థమవ్వాలి అబ్బో యేసయ్యకే వాక్యం చెప్తుంది ఇవిడు ఏమంటుంది అవును ప్రభువా పునరుత్థాన దినమందు మృతులు పునరుత్థానులుగా లేచే దినం ఎదురుమండి గ్రామస్తులారా ఈ పరిసర ప్రాంత వాస్తవ్యులారా మరణించిన వారందరూ ఒక దినాన తిరిగి లేచే రోజు ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ రోజును లేస్తాడు కదా ప్రభువా మా తమ్ముడు నిరీక్షణతోనే ఉన్నారు స్తోత్రం నిరీక్షణతో ఉన్నారా లేదా చెప్పండి చెప్పండి ముగిస్తున్నారు నిరీక్షణతోనే ఉన్నారా ఏడుస్తున్నారు అయినా వాళ్ళకి తెలుసు యేసయ్య రానంత మాత్రాన వాళ్ళు ఏమి ఎలిగి అడ్డగోలుగా బోర్డు తిప్పేలా దేవునికి స్తోత్రం నా తమ్ముడు తిరిగి లేస్తాడు మా అన్న తిరిగి లేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా టీ తెచ్చారండి ఇంకో గంట చెప్పమని కొడితే వాళ్ళని కొట్టండి నన్ను కాదు హల్లెలూయా పట్లో ఉందామె అందుకు యేసు అది అసలు పట్టు దేవునికి స్తోత్రం ఇప్పుడు నీవు కొట్టు దేవునికి స్తోత్రం పునరుత్థానము నేనే జీవమును నేనే హల్లెలూయా హల్లెలూయా ఒకడు బయలుదేరి అక్కడ దేవుని మయంపరచడానికి అన్నాడుగా యేసయ్య మరి దేవుడెవరు అన్నాడు దేవుడెవరో ఇక్కడ చెప్పాడు దేవునికి స్తోత్రం పునరుత్థానమును నేనే జీవమును నేనే దేవునికి స్తోత్రం మరణించినా తిరిగి లేపేది నేనేనని చెప్పాడు దేవునికి స్తోత్రం అద్భుతమైన పాట నాన్న నేనే మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రదాతయని ఈ భూమిలో వెళ్ళసినవో ప్రభో యేసు ప్రభో హల్లెలూయా 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 నేనే అన్న పదం అంట ఎవరిది ప్రభుదేనంట నేనే స్తోత్రం హల్లెలూయా నేను నేనే ఐ యామ్ దేవునికి స్తోత్రం నేనే స్తోత్రం
నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరా. ఏసై దగ్గరకు రండి. పునరుత్థానం ఎవరు? ఓ మామగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి లేవాలంటే ఏసైని నమ్ముకోవాలి. హల్లెలూయా. సమాధి మనల్ని ఏమి చేయలేదు. కొంతమందికి సమాధి కనుక కళ్ళలోకి వచ్చిందో సగం హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందికి పెట్టి ఎదురొచ్చిందో ఇకట్టు వెళ్ళిపోయి అదే పడతావురా నాయనంటే ఇట్టెళ్ళిపోయి ఇంకా పడిపోయేదంట. పెట్టి ఏమైనా చేస్తుందా చెప్పండి రా. పెట్టిలో ఉన్నవాడు ఏమైనా చేస్తాడా? ఇది వరకు బొడ్డు వాని మూలలో తిరిగి ఏమో మీసాలు తిప్పేవాడేమో, ఇప్పుడేమో తిప్పగలడా? మరి ఆడినెందుకు, ఆడికెందుకు అంత భయపడిపోతున్నావు? భయపడేది ఏమన్నా ఉంటే, బతికున్నోడికి భయపడాలి, దేవునికి భయపడాలి. పెట్టిలో ఉన్నవాడికంటే అంత భయం ఏంటో నాకు అర్థం కావట్లా. యేసు రక్తమే జయం. ఒకడు అంటున్నాడు అసలు 12 దాటిందంటే కుదరదండి. ఏంటంట, ఎందుకు కుదరదో నాకు చెప్పండి, మేము తీసుకెళ్ళి పాతేస్తాం. స్తోత్రం. ఆ ఘంటసాల్లో ఇట్లాగే తీస్తుంటే ఒకడు అన్నాడు తీస్తే తెలుసుద్ది అన్నాడు. అది తీయటం కాదురా, కరోనాలో తీసాం మేము. హల్లెలూయా. కరోనా వచ్చిన వారిని గొయ్యి తీసి పాతి పెట్టాం. ఒకరికిద్దరిని కాదు, మా ఊరు మా చుట్టుపక్కల చనిపోయిన వారి కరోనా మరణాలన్నీ మేమే చేశాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. సమాధికి భయపడనక్కరా, సమాధిలో నుండి నీ ప్రాణమును అదిగో అది పదం విమోచించు చున్నవాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు మార్తతో ఏమన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే ముగించేస్తాను. చదువమ్మా. అది చేయాలి ఈ రాత్రి. మీరు ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి? నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా గాని బ్రతుకుతాడు. బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి గోడపాడులో ఒక కాళ్ళు పడిపోయినాయంటే మేము వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. సచ్చేటట్టు మమ్మల్ని సాయంత్రం దాకా ఉపవాసం పెట్టి సాయంత్రానికి అంత పులిహారం పెట్టి పంపించారు. వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. ఇంత చేసి ప్రార్థన చెప్తే వాడి వాళ్ళేమో ప్రభువులో లేకుండా చెవుల్లో వైర్లు పెట్టుకుని పరుగులెత్తున్నాడు. అటు ఇటు లే అనుకుంటా. యేసు రక్తమే. ఇందుకైనా మేము ఉపవాసం ఉన్నది, ఇందుకైనా డబ్బులు ఖర్చు పెట్టేది, ఇందుకైనా మందిరాలు కట్టేది, ఇందుకైనా ఈ రాత్రి మా ప్రయాస. ఎందుకో తెలుసా? మీరు చనిపోయి బ్రతికాక ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రోగం తగ్గుద్దా? ఈ రాత్రి సవాలు చేసి చెప్తున్నాను, ప్రభువు తగ్గించగలిగిన సమర్థుడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువు క్షమించగలిగిన సమర్థుడు. ఎంత భయంకరమైన వ్యాధినైనా యేసు నామములో స్వస్థ పరచగలిగిన సమర్థుడు ఆయన. నువ్వేం చేస్తావు ప్రభు కొరకు? మందిరం కడతావు? ఇక్కడ ఒక అద్భుతమైన మందిరం కడతావా? ప్రభువుని బిడ్డను స్వస్థపరుస్తాడు, ప్రభువుని కుటుంబానికి మేలు చేస్తాడు. ప్రభు కొరకు నువ్వేమైనా చేస్తావా? స్వస్థపరిచిన తర్వాత అంటే మళ్ళీ వెళ్ళిపోయి మాములు అయిపోతాడంట. మాములు అయిపోవటానికి మేము మీ కొరకు ప్రార్థన చేసేది. ప్రభువు చెప్తున్నాడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి. ఎంత బాగుంది గారు, ఎన్నటికి చనిపోయిన రాజ్యం ఒకటి ఉంది. ఇక అక్కడ పడ్డాక పరిశుద్ధ బాబు గారు ఇక మరణము చెప్పండి అందరు, మరణము. ఆ రాజ్యానికి ఎంతమంది వస్తారు? అక్కడేమి లేదు, ఆకలి లేదు, అక్కడేమి లేదు, దప్పిక లేదు, దుఃఖ వ్యాధులు, మరణం అన్న పదమే లేదక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకున్నది నా యేసు సన్నిధి నాది. హల్లెలూయా. ఆ రాజ్యం శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది. అడు చూడమ్మా. అందాల నగరిలో నాకున్నది నా యేసు సన్నిధి నాది. హల్లెలూయా.
ఒక భక్తుడు అంటున్నాడు, నేను యువతల నుండి చూస్తుంటే అవతల నాకు కనబడుతున్నది. స్తోత్రం. ఆగ్గా